ప్రైజ్ తలాడ్ మీ అందరికీ దేవుని నామం వందనాలు. బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. కీర్తనలు 89:21. ప్రియమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఈ కీర్తనకారుడు ద్వారా నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్న మాట ఏంటంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. దేవుని యొక్క చెయ్యి అట ఎడతెగక అతనికి తోడుగా ఉంటుందట. ఎవరికి ఇంతకీ అతడు అంటే ఎవరు అనే మాట మనం చూడగలిగితే, ఇక్కడ కీర్తనకారుడు మాటలు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. మొదటి వచనం చూడండి, 89:1, ఇదే అధ్యాయంలో మొదటి వచనం చూడగలిగితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు, ఆయన విశ్వాసనీయతను కూడా ఆయన ప్రకటన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ కీర్తనకారుడు. అంటే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఎవరైతే దేవుణ్ణి కొనియాడటం ప్రారంభిస్తారో వారికి దేవుడి వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కీర్తించేవాడికి, దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఆయన గురించి గొప్ప చేసేవారికి దేవుని యొక్క చెయ్యట ఎడతెగక తోడుగా ఉంటుందట. అలాగే దేవుని యొక్క బాహుబలము కూడా అతనికి తోడుగా ఉండి అతన్ని బలపరుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో వాగ్దానం చేస్తూ చెప్తున్న మాట ఒకటే, నువ్వు దేవుణ్ణి పొగుడుతూ కొనియాడుతూ ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే, ఇదిగో ఈ కీర్తనకారుడికి ఎలాగైతే దేవుని యొక్క చెయ్యి ఎడదగక తోడుగా ఉందో అదే రీతిగా నీకు కూడా దేవుడు అలాగే తోడుగా ఉంటానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన యొక్క బాహుబలము అతనికి ఎలాగైతే తోడుగా ఉందో మీకు కూడా అలాగే తోడుగా ఉంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకసారి ఆలోచించే, మరి నిజముగా దేవుడిని నువ్వు కీర్తిస్తున్నావా? నిజముగా దేవునికి లోబడుతున్నావా? నిజముగా దేవుని పట్ల ఆయనను పొగుడుతూ ఆయన గురించి గొప్పగా నువ్వు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నావా? ఇది చేయకుండా దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలంటే అది జరగని పని. దేవుని యొక్క చెయ్యి నీకు ఎడదగకుండా తోడుగా ఉండాలంటే అది జరగని పని. అదేవిధంగా ఆయన బాహుబలం నీకు ఎంత మాత్రం బలపరచదు. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఈరోజు నుండైనా దేవుని కీర్తించడం ప్రారంభించండి, దేవుని మహిమపరచడం ప్రారంభించండి, ఆయన గురించి అనేకులకు తెలియచేయడం ప్రారంభించండి. దీనిని బట్టి దేవుని యొక్క చెయ్యి తప్పక మీకు తోడుగా ఉంటుంది. అదే విషయాన్ని దేవుడి వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే ప్రార్థనలోకి భవించు. ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలంటే, నీ బాహుబలం నాకు నేను నన్ను బలపరచాలంటే, ఇదిగో నిన్ను కీర్తించాలని, నిన్ను మహిమపరచాలని, నీ యొక్క సువార్త మేము చేయాలని మీరు చెప్తా ఉన్నారు. అదే రీతిగా నేను ఉండాలని ఆశపడతా ఉన్నాను, నాకు తోడుగా ఉండు ప్రభు అని చెప్పి కన్నీళ్లు విడిచిచ్చు దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించండి. మంచిది ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం అయినా. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో నిన్ను కీర్తించాలని మహిమపరచాలని ఆశపడి ఉన్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి, బలపరిచి స్థిరపరచండి. ప్రభువా, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఇంకను వారి జీవితాల్లో మేలు చేయండి. ప్రభు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలను దీవించి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ప్రభువా, ఎవరైతే నేను లోబడతా ఉన్నారో వారి పట్ల ఉన్నతమైన కార్యములు చేయమని ప్రభువా వారందరినీ చేతి కాపు చెప్తా ఉన్నాను. ఇంకనూ మీరు దీవించి అయ్యా మీరే తోడుగా ఉండమని, నీ బాహుబలం తప్పక వారిని బలపరచలాగున సహాయము దయచేయమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగిపెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాల్పొందాలని ఆశ మీకుంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.